ఎలా ఉంది సార్? హౌ వాస్ పొలిటికల్ లైఫ్, ఎలా ఉంది మీకు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా అంటే నేను లక్ష్యంతో ఉన్నాను చెప్పి, నిజంగా చెప్పాలంటే 5 ఇయర్స్ యాజ్ ఎంపీ ద మోస్ట్ ట్రబుల్ పీరియడ్. ఐ నెవర్ ఎంజాయ్డ్. ఎందుకు ఎంజాయ్ చేయలేదంటే, నాకు ఎంపీ అంటే ఏదో పదవులు, ఢిల్లీలో క్వార్టర్స్ మంచిగా ఉండటం, పార్లమెంట్ కాదు కదా. నాకు లక్ష్యం ఉంది, నేను అది నెరవేరుతుందేమో, అందరికి తెలియదేమో, మనం చెప్తే వింటరేమో అనుకున్నాను. బట్ ద ప్రాబ్లమ్ ఈస్, ఈ దేశంలో జరుగుతుంది ఏంటంటే, లేనోడిని లేనోడిగా ఉంచడం అనేది ప్రధాన ఎజెండా ఫర్ మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్. అవును, దట్ ఐ డింట్ రియలైజ్. మోర్ స్పెసిఫికల్లీ కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు కూడా అంతకంటే, అందరి నాయకుల కంటే ఎక్కువ ఫ్యూడలిస్ట్ అని నిన్ను రియలైజ్ చేయలే. దట్ ఈస్ మై మోస్ట్ వరింగ్ పాయింట్. నా కళ్ళ ముందర చెయ్యొచ్చు, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఉండవు. వాళ్ళకేం తిండి పెట్టాలి అవసరం లేదు, అవకాశం, రైట్, అవకాశం కల్పిస్తే చాలు. కల్పించలేదు, ఎందుకు చేస్తారు? ఎవరైనా కావాలని మనం తెలంగాణ ఏరి కోరి, ఇప్పుడు మార్కులు పడతాయి కదా అక్కడే. అదే నాటకు 2-3 ఇయర్స్ తర్వాత అర్థమైంది. ప్రధానంగా ఏంటంటే, చాలా ఫ్యూడలిస్టిక్ లీడర్స్కు మన దేశంలో ఏ పార్టీ లెఫ్ట్ అయినా రైట్ అయినా సెంటర్ అయినా సేమ్ ఈ ఫిలాసఫీ అన్ని పార్టీలకు ఉంటుంది ఇంటర్నల్. బయటికి చెప్పేదంతా కాకమ్మ లెక్కలే. లేనోడి ఉన్నోడు చేయటం అనేది చాలా డబ్బులు మంచి కాదు, పాలసీతో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు 10 లక్షల కుటుంబాలు కుల వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నాయి. సింపుల్ థింగ్ ఈజ్ టు స్కిల్ ట్రైనింగ్, గుడ్ మార్కెటింగ్ నేర్పించడం. వాడికి టీఏ లేదు, బీఏ డిఏ లేదు, పెన్షన్ లేదు, ప్రభుత్వం నుంచి ఏ ఆసరా లేదు, అంతే కదా? అవును, అంతే కదా. ఇప్పుడు ఒక ధోబి ఉన్నాడు అనుకోండి, వాడు స్వతహాగా ఉతుకుంటాడు, చేస్తాడు, జీవనోపాధి. అంటే 10 లక్షల మందికి మనం ఇంప్రూవ్ లైఫ్ చేస్తే, రాష్ట్రంలో 10% ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీస్ బాగు చేసినట్లే కదా. చేయరు, చేయరు. బడ్జెట్ పెట్టరు, బడ్జెట్ కాకుండా ఆ స్పిరిట్ని ఉపయోగించరు. ఈరోజు మీరు అమూల్ చూస్తున్నాం, ఇట్స్ అ కోఆపరేటివ్ సొసైటీ. ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఈరోజు 42,000 కోర్స్ వర్త్ మల్టీనేషనల్ కంపెనీ. ఎంతమంది, చాలామంది స్టేక్ హోల్డర్స్ అందులో, చిన్న చిన్న రైతులు కూడా. అలాంటిది మనము కార్పొరేటివ్ని, కోఆపరేటివ్ సిస్టమ్ కెన్ ధీటుగా ఎదుర్కోవచ్చు. అవును, చేయరు. ఎందుకంటే వీళ్ళు ధనవంతులు అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ మ్యాన్కు కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారితో మాట్లాడు, సార్ బతుకమ్మ చీర, క్రిస్మస్ గిఫ్ట్ ప్లస్ రంజాన్ తోఫా ఇప్పటివరకు 3,000 కోట్లు ఖర్చు పెట్టాను. నన్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బతుకమ్మ చీర తీసుకుంటారు కూడా దాన్ని లైక్ చేయట్లేదు. కరెక్టే కదా, ఆ చీరలు ఎవరు ఇష్టపడరు, దేన్ని లైక్ చేయట్లేదు. అదే 3,000 కోట్లు పెడితే 3 కార్పొరేట్ ఒక్కొక్క 1000తో హైదరాబాద్ 3 మూలల 3 ప్రభుత్వ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్ కట్టచ్చు. కరెక్ట్. దానికి ఒకటి బతుకమ్మ హాస్పిటల్ పెడదాం, సజెస్ట్ చేశాను. ఒకటి క్రిస్మస్ గిఫ్ట్ హాస్పిటల్ పెడదాం, మీకు అంతా కావాలంటే ఒకటి రంజాన్ తోఫ హాస్పిటల్ పెడదాం. ప్రజలకు లక్షల మందికి 1,00,000 రూపాయలు ఆదా అవుతుంది అంటే నో. బట్ ఏవో బస్సు దవాఖాలను అవి పెట్టారు కదా సార్. ఇవన్నీ అంటే అలంకారం చేసేది, కంటి వెలుగు, పంటి వెలుగు, అలంకారము. సరోజన్ దేవి ఉన్న ఒక హాస్పిటల్ని మీరు ఒకసారి పోయి పంపించి చూడండి. ప్యూర్లీ ఎందుకంటే ప్రభుత్వ మనీతోని పార్టీ యొక్క ప్రచారానికి బస్తీ దవాఖాన ఏముందండి, ఉన్నదానికి రంగులేసేసి ఆయన మొహల్లా క్లినిక్ అని అక్కడ పెట్టింది కాబట్టి దాన్ని బస్తీ దవాఖాన అని పెట్టారు. అంటే ఇది చూసి బాధ.